ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి బ్రేకింగ్ న్యూస్ మీరు మహేష్ బాబు దూకుడు సినిమా చూసారా అందులో బ్రహ్మానందం సీన్ బాగా గుర్తుంటుంది కదా సినిమా వచ్చి చాలా రోజులైంది ఇప్పుడు ఆ సినిమా గురించి వివరాలు ఎందుకు అనుకుంటున్నారా అయితే ఒక దొంగతనానికి సంబంధించిన వార్తను నేను మీకు చెప్పబోతున్నాను ఆ వార్తను చెప్పే ముందు ఆ సినిమాలో సీన్ కూడా మీరు గుర్తు చేసుకోవాలి బ్రహ్మానందం ఒక సీసీ కెమెరా ముందుకు వెళ్ళి నాగార్జున గారు ఉన్న పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది అని అడుగుతాడు బ్రహ్మానందం ఇక్కడ ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్న ఒక దొంగతనం చేయటానికి వచ్చిన ఒక దొంగ హోటల్లో సీసీ కెమెరా ముందుకు వెళ్ళి సీసీ కెమెరాలో తన గోడుని వెళ్ళబోసుకున్నాడు దొంగతనానికి వచ్చిన దొంగ దొంగతనం చేసి వెళ్లకుండా సిసి కెమెరా ముందే ఏం గోడు వెళ్ళబోసుకుని ఉంటాడు అనే డౌట్ అందరికీ రావచ్చు అదే విషయాన్ని ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో ఒక దొంగ దొంగతనానికి వచ్చాడు ఒక హోటల్లో దొంగతనానికి వచ్చాడు ఆ హోటల్లో దొంగతనానికి పక్కా స్కెచ్ చేసుకున్నాడు సిసి కెమెరాల్లో ఎవరికి కనబడకుండా సీసీ కెమెరాలో కనిపించినా తనను ఎవరు గుర్తుపట్టకుండా ముఖానికి మాస్క్ వేసుకున్నాడు ముఖానికి క్లాత్ కట్టుకున్నాడు దొంగ ఒకసారి దొంగ ముఖం చూడండి తలకు నెత్తికి టోపీ పెట్టుకున్నాడు ముఖానికి క్లాత్ కట్టుకున్నాడు అంతా వెతికాడు కానీ ఆ హోటల్లో ఎక్కడా కూడా మనోడికి ఒక్క రూపాయి కూడా దొరకలేదు మొత్తం కౌంటర్ అంతా వెతికాడు మీరు మొదటి బాక్స్లో చూస్తే కౌంటర్ అంతా కూడా వెతికాడు దొంగ ఎక్కడా ఒక్క రూపాయి కూడా దొంగకి దొరకలేదు తాళాలు పగలగొట్టి లోపలికి వచ్చాడు చాలా కష్టపడొచ్చానన్న ఫీలింగ్లో ఆ దొంగ ఉన్నాడు ఒక్కో ప్లేస్ని మొత్తం హోటల్ అంతా కూడా మూల మూలం వెతికాడు కౌంటర్ వెతికాడు ఎక్కడా కూడా ఒక్క రూపాయి కూడా దొరకలేదు అందుకే దొంగ ఏం చేశాడంటే ఒకసారి టేబుల్ పైన ఏం చేస్తున్నాడో చూడండి ఆ దొంగ చేతిని గమనించండి తన జేబులో నుంచి పర్స్ తీసాడు ఆ పర్సులో నుంచి ఒక ఇరవై రూపాయల నోటు తీసాడు దాన్ని టేబుల్ మీద పెట్టాడు దొంగ ఆ ఇరవై రూపాయల నోటు టేబుల్ మీద పెట్టి రెండో బాక్స్ లో చూడండి సీసీ కెమెరా దగ్గరికి వచ్చాడు ఇలా అయితే ఎలా సార్ ఒక్క రూపాయి కూడా కౌంటర్ లో ఉంచకపోతే నాలాంటి దొంగలు ఎలా బతకాలి అన్నట్టు ఒక బిల్డప్ ఇచ్చాడు దొంగ సిసి కెమెరా ముందు వచ్చి తన పెర్ఫార్మెన్స్ చూపించాడు దొంగ హోటల్ అన్నప్పుడు పదో పరకో పెట్టకపోతే మాలాంటి దొంగలు ఎలా బతకాలి అన్నట్టు ఒక బిల్డప్ ఇచ్చాడు రెండో బాక్స్లో మీరు చూడండి ఒక్క రూపాయి పెట్టకపోతే ఎలా ఒక్క రూపాయి కూడా దొరకలేదు అని తన గోడు వెళ్ళబోసుకున్నాడు దొంగ తీవ్ర నిరాశలో ఉన్న దొంగ సైగలతో సీసీ కెమెరా ముందుకొచ్చి తన గోడు వెళ్ళబోసుకుని వెళ్ళిపోయాడు అయితే తాళాలు పగలగొట్టి ఉండటం లోపలికి వచ్చిన తర్వాత కొన్ని వస్తువులు చిందరవందరగా ఉండడంతో హోటల్ యజమాని వెంటనే సీసీ కెమెరాని పరిశీలించాడు సీసీ కెమెరాల్లో ఆ దొంగ ఈ చేస్తలు బయటకు వచ్చాయి ఒక్క రూపాయి కూడా దొరకకపోతే ఎలా అంటూ తన గూడ వెళ్ళబోసుకున్న దృశ్యాలు బయటకు వచ్చాయి అయినప్పటికీ దొంగ తన ప్రయత్నం కాబట్టి దొంగతనానికి ఒక దొంగ ప్రయత్నం చేశాడు కాబట్టి ఈ విషయాన్ని పోలీసులకు కూడా ఇన్ఫామ్ చేశాడు పోలీసులు కేసు నమోదు చేసి హోటల్కి దొంగతనానికి వచ్చిన ఈ దొంగ ఎవరై ఉంటారు అనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు ఈ దొంగతనం ప్రయత్నం రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో చోటు చేసుకుంది మహేశ్వరంలో హోటల్లో దొంగతనానికి పక్కా స్కెచ్ చేసుకుని వచ్చాడు సీసీ కెమెరాలకి చిక్కకుండా ముఖానికి క్లాత్ కట్టుకున్నాడు నెత్తికి టోపీ పెట్టుకున్నాడు ఆధారాలు దొరకకుండా చేతికి గ్లౌజులు కూడా వేసుకున్నాడు అర్ధరాత్రి ఎవరూ లేని సమయంలో చోరీకే ప్లాన్ చేశాడు హోటల్లో ఎంతో కొంత దొరుకుతుందనే ఆశతో దొంగతనానికి వచ్చాడు ఆ స్పాట్కి వెళ్ళి రాడ్ తీసుకువెళ్ళాడు కూడా తాళం పగల పగలగొట్టాడు దర్జాగా లోపలికి వెళ్ళాడు ముందు కౌంటర్లో వెతికాడు అక్కడ ఒక్క రూపాయి కూడా దొరకలేదు ఆ తర్వాత గిన్నెలు ఇవన్నీ కూడా వెతికాడు ఎందుకంటే ఏదైనా గిన్నెలో డబ్బులు దాచుండి ఉంటారేమో ఏదైనా ఒక బాక్స్లో డబ్బులు దొరకకపోతాయనే ఆశతో మొత్తం హోటల్ అంతా వెతికాడు చివరికి ఒక్క రూపాయి కూడా దొరకకపోవడంతో తన జేబు నుంచి ఇరవై రూపాయలు తీసి ఆ కౌంటర్ టేబుల్ పైన పెట్టి కెమెరా ముందుకొచ్చి దూకుడు సినిమాలో బ్రహ్మానందం టైప్లో తన పెర్ఫార్మెన్స్ని వెళ్ళబోసాడు తన నిరాశని ఈ కెమెరా ముందు వెళ్ళగా ఇక్కడ ఆ సినిమాలో సీన్ మనకు గుర్తుంటుంది బ్రహ్మానందం కెమెరా ముందుకు వచ్చిన పెర్ఫార్మెన్స్ నచ్చితే ఓటేయండి అని అడుగుతాడు కానీ ఇక్కడ మాత్రం దొంగ ఒక్క రూపాయి కూడా పెట్టకపోతే ఎలా అంటూ యజమాన్ని సైగ చేస్తూ అడిగాడు కొంత ఫన్నీగా ఉన్నప్పటికీ ఈ దొంగను పట్టుకోవటానికి పోలీసులు మాత్రం ప్రయత్నం చేస్తూ ఉన్నారు మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది